ఈ వికలాంగుల ఆశ్రమాన్ని నడిపిస్తున్న పట్నాయక్ సార్తో మాట్లాడడం జరిగింది. ఆయన ఒక డిజేబిలిటీ అయినా సరే ఎంతో ఓర్పుతో ఈ ఆశ్రమాన్ని నడిపిస్తున్నారు. అండ్ అలాగే మన MD 100 హాస్టల్ సర్వీస్ గురించి ఆయనకి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆయన కూడా చాలా సపోర్ట్ చేశారు, అందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈవిడికి వినబడదు అండ్ అలాగే మాటలు కూడా రావు. ఈవిడ వైజాగ్ రైల్వే స్టేషన్లో దిక్కుదోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ వాళ్ళు ఈవిడని తీసుకొచ్చి ఆశ్రమంకు అప్పచెప్పారు. సో ఈవిడ ఆశ్రమంలో ఉన్న ఎంతమంది ఉంటే అంతమందికి చక్కగా వండి పెడుతుంది. ఇతను చూశారు కదా, ఇతను రియల్ హీరో. ఊపిరి సినిమాలో నాగార్జున గారికి ఎలాగైతే అన్ని పనులు చేసి పెడతారో, సో డిసిబిలిటీ అయిన పట్నాయక్ సార్కి అన్ని పనులు ఇతనే దగ్గరుండి చేస్తాడు. చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, బాగా అర్థం చేసుకుంటాడు. 12 సంవత్సరాల నుంచి అదే ఆశ్రమంలో ఉంటున్నాడు. భాగస్వామ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా గట్టిగా చెప్పడం ద్వారా అభినందనలు తెలియజేస్తున్నాం. సో చూశారు కదా, మన MD 100 సోషల్ సర్వీస్లో ప్రతిదీ కూడా ట్రూత్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. MD 100 సోషల్ సర్వీస్కి డొనేట్ చేయాలనుకుంటున్న వారు కిందనే MD 100 సోషల్ సర్వీస్ అని పక్కన ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి 100 రూపీస్ అయితే డొనేట్ చేయండి. ప్రొసీజర్ ఏంటనేది కమెంట్ సెక్షన్లో, ఈ MD 100 సోషల్ సర్వీస్ గురించి పూర్తి వివరాలు కమెంట్ సెక్షన్లో ఉన్నాయి. సో ఓపెన్ చేసి చూడగలరు. సక్సెస్ఫుల్గా మనం ఈ డొనేషన్ని స్టార్ట్ చేయడానికి కారణమైన ప్రతి ఒక్కరికి పేరు పేరిన మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్.